హలో గాయస్, నేను మీ క్రేజీ నందిని. నేను నువ్వు మళ్ళీ వచ్చావాక ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా? ఇన్ని డేస్ చేసిన రెసిపీస్ లో ది బెస్ట్ అంటే దీనికే ఇస్తానన్నమాట. బఠానీ చాట్ చాలా వేడివేడిగా చల్లని క్లైమేట్ లో తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. ఏ లేదండి, జస్ట్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో వేసేసి బాగా వేగనివ్వాలన్నమాట. చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటే బాగా తొందరగా వేగిపోతుంది. సో అది బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మసాలాస్ వేసుకోవాలి. ఏమేమి వేసానంటే నేను ఉప్పు, కారము, ధనియాల పౌడరు, తర్వాత చాట్ మసాలా, తర్వాత చికెన్ మసాలా ఉన్నింది అది వేసాను. ఇంట్లో ఏ మసాలా ఉంటే అది వేసాను అనమాట, నా టేస్ట్కి తగ్గట్టు. మీకు ఏం నచ్చితే అది వేసుకోండి. అది బాగా వేగిన తర్వాత బఠానీలు వేసుకోవాలి. నా తెలివి చూడండి, ఫస్ట్ బఠానీలు ఉడకపెట్టాలి అంటే ముందు రోజు నైటే నానబెట్టాలంట. కానీ నేనేం చేశానంటే ముందు రోజు ఒక 1 అవర్ ముందు నానబెట్టేసి విజిల్ పెడుతూనే ఉన్నాను, అది ఉడకట్లేదు. మా అమ్మ దునియాలో ఎవడెట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తా బయట చెప్పింది. తర్వాత నేనేం చేశానంటే ఇలా పప్పు గుత్తి తీసుకొని దాన్ని బాగా మెదిపేసి స్మాష్ చేసేసి తర్వాత వేసాను అనమాట. బాగానే వచ్చింది, ఎందుకంటే ఎక్కువ విజిల్ పెట్టానులేండి. సో అది వేసుకునేసిన తర్వాత అది కూడా కాసేపు వేగనివ్వాలి. తర్వాత ఆ కుక్కర్లోని కొంచెం వాటర్ పోసేసి అందులో వేసేసాను. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలానే వదిలేసాను అనమాట. ఈ రెసిపీ అనేది కొంచెం పలుచుగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత స్మాష్ చేసిన టమాటో కూడా వేసేసి చాలాసేపు వేగనిచ్చాను. చాలా అంటే చాలా కాదులేండి, ఒక 5 మినిట్స్ అలా వేగనిచ్చేసి తీసుకునేసాను అనమాట. దీనిపైన కట్ చేసిన ఆనియన్స్ మిక్చర్ వేసుకోవాలన్నమాట. నా దగ్గర మిక్చర్ లేదనమాట. సో నేనేం చేశానంటే షాప్లో అవైలబుల్లో ఉన్న మురుమురామ్స్ ఉంటాయి కదా, 5 రూపీస్ మురుమురామ్స్, అవి తీసుకొని వచ్చి దాన్ని బాగా స్మాష్ చేసేసి ఇది ఫస్ట్ ఇది సర్వ్ చేసుకునేసిన తర్వాత దానిపైన ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ వేసుకునేసి మీకు మీ దగ్గర తురుముకున్న క్యారెట్ ఉంటే కూడా క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ లేదు కాబట్టి దాన్ని స్కిప్ చేసేసా. సో సర్వ్ చేసుకొని దానిపైన కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. దాని తర్వాత ఆ మురుమురామ్స్ 5 రూపీస్ది వేసుకునేసాను అనమాట. మీరు కూడా చూసుంటారు ఈ రెసిపీని, ఎలా అంటే పానీపూరి బండ్లలో పైన ఒక పెద్ద పెను పెట్టుకొని సైడ్స్ అంతా తోసేసి పైన కలర్ఫుల్గా వేసేసి ఉంటారు కదా, అదే అనమాట. నచ్చితే సబ్స్క్రైబ్.